Hello everyone, welcome to my channel. Iroji video lo nenu perfect ga armhole ela draw cheyali anedi chupistunanu. Ee armhole anedi correct ga inda measurement an undadu manaki enta ease kavali alane mana neck depth enta untundi ane dani meeda depend ayi untundi. Idi normal neck kosam nenu ela draw cheyali ane chupistunanu. First shoulder line an draw chesanu. Ippudu armhole dini nenu ikkada two methods chupistunanu. First method lo manam ikkada arm round measurement anedi teeskuntam ante ee shoulder bone nunchi complete ga cheyi kinda nunchi round measurement teeskovali. Example nakala round measurement 16 inches vaste 16 divided by 2 cheskovalante half 8 inches anedi manam mark cheskovali. అలానే మనం కుట్టు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేశాను 8.25 inches. ఈ షోల్డర్ లైన్ నుంచి మనం 8.25 inches అనేది ఇలా డౌన్ మార్క్ చేసుకోవాలి. అది మన ఆర్మ్ హోల్ లైన్. మీరు ఇంకా ఎక్కువ ఈజ్ కావాలంటే ఇంకో పావు ఇంచ్ కూడా ఎక్కువ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 8.25 inches యాడ్ చేసి ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ లైన్ నుంచి మన ఆర్మ్ హోల్ కోసం కర్వ్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. దానికోసం ఫస్ట్ చెస్ట్ ఎంత ఉందనేది మార్క్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నేను 36 inches చెస్ట్ తీసుకుంటే 36 divided by 4 అంటే 9 inches మార్క్ చేస్తున్నాను. ఈ సెంటర్ పాయింట్ నుంచి 9 inches కి ఒక లైన్ డ్రా చేసి ఈ 9 inches పాయింట్ అలానే ఈ ఆర్మ్ హోల్ లైన్కి మిడ్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. దీనికి కరెక్ట్గా మిడ్ పాయింట్ చూసుకొని మార్క్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ మై సెకండ్ పాయింట్. ఈ 3 పాయింట్స్ కూడా మనం జాయిన్ చేస్తే మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ అనేది వస్తుంది. ఇలా ఈ పాయింట్స్ని టచ్ చేయాలా ఇలా కర్వ్ పెట్టుకొని వీటిని డ్రా చేస్తున్నాను. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్, దానికోసం ఈ మిడ్ పాయింట్ దగ్గర ఒక 1/2 inch అనేది ఫ్రంట్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ షోల్డర్ పాయింట్ అలానే మిడ్ పాయింట్, చెస్ట్ పాయింట్ ఈ 3 పాయింట్స్ని కూడా జాయిన్ చేసుకుంటే మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది వస్తుంది. ఇలా 3 పాయింట్స్ కూడా కరెక్ట్గా టచ్ అయ్యేలా పెట్టుకొని డ్రా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్. సో ఈ గ్యాప్ నేను 0.5 inches తీసుకున్నాను. ఇది మీకు సైజెస్ని బట్టి చేంజ్ చేసుకోవాలి. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ అయితే మీరు 1 inch వరకు తీసుకోవచ్చు, అలానే మీడియం టు లార్జ్ అయితే 0.5 inches, ఎక్సెల్ సైజ్ అయితే 0.25 inches. ఇలా ఈ గ్యాప్ అనేది మనం బ్లౌజ్ సైజుని బట్టి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్, సపోజ్ మీ దగ్గర ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ అనేది లేదనుకుంది, అప్పుడు చెస్ట్ మెజర్మెంట్ యూజ్ చేసి కూడా మీరు ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవచ్చు. దానికి ఫార్ములా చెస్ట్ డివైడెడ్ బై 4 మైనస్ 1.5 inches. ఎగ్జాంపుల్ మనం 36 తీసుకుంటే చెస్ట్ సైజ్ 36 inches, 36 డివైడెడ్ బై 4 అంటే 9 inches వస్తుంది. 9 మైనస్ 1.5 inches, ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ అనేది 7.5 inches వస్తుంది.
సో మనం ఇలా ఈ ఫార్ములాని యూజ్ చేసి కూడా డ్రా చేసుకోవచ్చు. ఇలా షోల్డర్ లైన్ నుంచి 7.5 inches డౌన్ మార్క్ చేసి సేమ్ ఇందకటి ప్రాసెస్లోనే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్ కూడా డ్రా చేయాలి. ఇది సెకండ్ మెథడ్. అలానే షోల్డర్ అనేది మనకి స్ట్రైట్గా ఉండదు, ఇక్కడ ఎండింగ్లో షోల్డర్ డ్రాప్ కోసం ఒక 1/2 inch మార్క్ చేసుకొని షోల్డర్ డ్రాప్ కూడా తీసుకోవాలి. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్ అనేవి ఇలా డ్రా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు